Karuna Nivarana Charyalo Baganga, Eros Lingam Peta Mandal, Mustapur Gramamlo, Madan Mohan Netrutvamlo, Ozen Rasayanam Mariyu Sodium Hypochlorite Spray Chesi Vahanani Prarambhincharam Jarigindi. Ee Karyakramamlo Ward Member Sarpanch Mariyu Congress Party Nayakulu Mariyu Karyakartalu Palgonnaru. Kamam Niyojakavarga Paridhilo Manjurena Kalyana Lakshmi Chekkulanu VDOS Camp Karyalayamlo Labdhidarulaku Ravana Shaka Mantri Puvvada Ajay Kumar Pampini Chesaru. Kamam Urban Paridhilo 30 Chekkulanu Ranganathapalam Mandalam Paridhilo 17 Chekkulanu Mottam 47 Chekkulanu Gaanu 47 Lakshala 52,000 Rupayalanu Viluvagala Chekkulanu Andajesaru. ఆలేరు మాజీ ఎమ్మెల్యే చల్లూరు పోచయ్య గారు కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్లో డెక్కన్ హాస్పిటల్లో గుండెపోటుతో మృతి చెందారు. 1978 నుండి 1983 వరకు ఆలేరు శాసనసభ్యులుగా కొనసాగారు. వారు స్వగ్రామం రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు. నేడు జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండలంలో జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు గంగారాం గారితో కలిసి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి అమెరికన్ కంపెనీ ద్వారా రసాయన మరియు హైపోక్లోరైడ్ పూర్తి స్థాయిలో పిచికారీ చేసే వాహనాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, రామ్రెడ్డి, నియోజకవర్గ నాయకులు సతీష్, ఎంపీటీసీ రాజు తదితరులు పాల్గొన్నారు. నిషేధిత న్యూ డెమోక్రసీ పార్టీకి చెందిన రాష్ట్ర కమిటీ సభ్యుడు సోమా భాస్కర్ అలియా సూర్యం, మహబూబాబాద్ జిల్లా కమిటీ సభ్యుడు బిర్కా ప్రతాప్ అలియా శ్యామ్ వరంగల్ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ ఎదుట లొంగిపోయారు. అనారోగ్య కారణాలతో లొంగిపోయినట్లు వారు తెలిపారు. వీరిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు ఉన్నాయి. శ్యామ్ స్వస్థలం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం కాగా సూర్య స్వస్థలం వరంగల్ రూరల్ జిల్లా దుగ్గోడి. ఆఫీస్పేట్ డివిజన్ పరిధిలో చెన్నై షాపింగ్ మాలందు 3,85,00,000 రూపాయలతో నూతనంగా మంజూరైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనులను శేర్లింగంపల్లి శాసనసభ్యులు అరకపూడి గాంధీ, చందనగర్ డివిజన్ కార్పొరేటర్ బొబ్బా నవతారెడ్డి, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర గౌడ్, జీహెచ్ఎంసీ అధికారులు స్థానిక ప్రజలతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పరిసరాల్లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ పనులను చేపట్టేందుకు పరిశీలించారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అర్బన్ జిల్లా పరిధిలో ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి దేవాదులు కాలువ ద్వారా సాగునీటిని రాష్ట్ర గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వర్గల్ అర్బన్ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్ల ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, స్థానిక ప్రజా ప్రతినిధులు, సాగునీటి శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పట్టుకోకరు అని నాకు సైడ్కున్నా నా పట్టుకోకరు అని నాకు సైడ్కున్నా కేసీఆర్ గారు నాయకత్వం.